हेलो नेनु मिराधिका वेलकम टू एनएस चेन्नई क्रीडा प्रपंचम आईपीएल तोली सीजन प्रारंभ संदर्भंगा ब्रेंडन मैकेलम इनिंग्स ओ अद्भुतानी आविष्करिंचिंदी आईपीएल क्रिकेट एला उंटुंदोननी मेरुपुलु मेरिपिंचाडु बाउंडरीलु सिक्सर्लतो चेलरेगि आडडंतो प्रेक्षकुलकु कनुविद्दु चेयडंतो पातु साति ఆటగాళ్ళ మంచి ఉత్సాహాన్ని పెంపొందించింది తొలి మ్యాచ్ లోనే 158 పరుగులతో అజేయంగా నిలిచి ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ కు మంచి ఊపు తెప్పించాడు బెంగళూరు వేదికపై జరిగిన ఆరంభ మ్యాచ్ లో మెకెల్లం విధ్వంసం రికార్డ్ మ్యాచ్ గా నిలిచింది బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ గా రాహుల్ ద్రవిడ్ कोलकाता नाइट राइडर्स कैप्टन का सौरव गांगुली जट्लो बरी लोकी दिखाई तौलत बैटिंग की दिग्न कोलकाता नाइट राइडर्स आकाश में हद्दुगा चेलरेगिंदी स्टेडियम लो कूर्चुन्न क्रिकेट अभिमानुलु परुगुल प्रवाहान्नी चूसी निट्टूर्पु विडिचारु चूसेदी क्रिकेटेना अने आश्चर्यानी व्यक्तं चेसिन वारु लेकपोलेदु 2008 ఏప్రిల్ 18వ తేదీ రాత్రి సమయంలో ప్రారంభమైన మ్యాచ్ లో కోల్కతా కెప్టెన్ సౌరవ్ గంగూలీ న్యూజిలాండ్ బ్యాటింగ్ సంచలనం బ్రెండన్ మెకెల్లం ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా బరిలోకి దిగారు ఓపెనింగ్ ఓవర్ ను సంధించిన ప్రవీణ్ కుమార్ బౌలింగ్ ను ఎదుర్కొన్న బ్యాట్స్మెన్ లకు ఇబ్బందికరంగా అనిపించింది దీంతో తొలి ఓవర్ లో కేవలం 3-3 పరుగులు సాధించారు రెండో ఓవర్ వేసేందుకు వచ్చిన జహీర్ ఖాన్ బౌలింగ్ లో తొలి బంతి ఎదుర్కొన్న మెకెల్లం రెండో బంతి నుంచి విశ్వరూపం చూపించాడు స్టైలిష్ షాట్లతో విరుచుకుపడ్డాడు రెండో బంతిని మూడో బంతిని బౌండరీలుగా మలిచిన మెకెల్లం నాలుగో బంతిని ఏకంగా సిక్సర్ గా మలిచాడు స్టేడియం హోరెత్తింది మూడో ఓవర్లో బ్యాటింగ్ చేసే అవకాశం రాగానే మెకెల్లం మరో బౌండరీని నమోదు చేశాడు నాలుగో ఓవర్లో కళ్ళు చెదిరే రెండు సిక్సర్లు ఓ బౌండరీతో ఆకట్టుకున్నాడు ఐదో ఓవర్లో తొలి బంతిని గంగూలీ బౌండరీ అందుకుంటే మూడో బంతిని మెకెల్లం బౌండరీ కొట్టి హోరెత్తించాడు అయితే ఆరో ఓవర్లో రెండో బంతికి కోల్కతా కెప్టెన్ గంగూలీ క్యాచ్ రూపంలో పెవిలియన్ బాట పట్టాడు మెకెల్లం కి తోడుగా వచ్చిన రికీ పాంటింగ్ నెమ్మదిగా ఇన్నింగ్స్ ని ఆరంభించారు రికీ పాంటింగ్ ఆరో ఓవర్లో ఎదుర్కొన్న జహీర్ ఖాన్ బౌలింగ్ లో ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు అప్పటి నుంచి వీరు దొరికినప్పుడు ఒక్కో పరుగును రాబట్టుకునే ప్రయత్నం చేశారు పదో ఓవర్లో ఓ సిక్సర్ బాదిన మెకెల్లం అక్కడి నుంచి ఊపు పెంచాడు ప్రతి ఓవర్లోనూ పరుగుల సాధన కోసమే ప్రయత్నించాడు 11వ ఓవర్లో రికీ పాంటింగ్ తనదైన శైలిలో ఓ బౌండరీతో పాటు మరో సిక్సర్ తో జోరు పెంచాడు 13వ ఓవర్లో తొలి బంతికే రికీ పాంటింగ్ షాట్ ఆడబోయి ప్రవీణ్ కుమార్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు ఆ తర్వాత మెకెల్లం కి తోడుగా వచ్చిన డేవిడ్ హసీ చక్కటి సహకారం అందించాడు 15వ ఓవర్లో తొలి బంతికి డేవిడ్ హసీ ఒక బౌండరీ కొడితే మెకెల్లం రెండు సిక్సర్లు ఒక బౌండరీతో విడుచుకుపడ్డాడు 16వ ఓవర్లో కేవలం నాలుగు పరుగులు సాధించిన డేవిడ్ హసీ మెకెల్లం జోడీ 17వ ఓవర్లో మెకెల్లం సిక్సర్ తో 14 పరుగులు తీసుకుంది 18వ ఓవర్లో తొలి బంతికే హసీ వైట్ కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు మహమ్మద్ హఫీజ్ మెకెల్లం కు జతకట్టాడు మెకెల్లం మాత్రం ఓ బౌండరీ కొట్టి హుషార్ గా కనిపించాడు 19వ ఓవర్లో రెండు సిక్సర్లు ఓ బౌండరీతో మెకెల్లం మరో బౌండరీతో మహమ్మద్ హఫీజ్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు ఆఖరి ఓవర్లో బ్యాటింగ్ తో మెకెల్లం పూనకంతో ఊగిపోయాడు తొలి రెండు బంతుల్ని ఆఖరి బంతిని సిక్సర్ గా మలిచిన మెకెల్లం 22 పరుగులు పిండుకున్నాడు నిర్ణీత 20 ఓవర్లలో కోల్కతా నైట్ రైడర్స్ 3 వికెట్లు పోగొట్టుకొని 222 పరుగులు నమోదు చేసింది కోల్కతా 73 బంతుల్ని ఎదుర్కొన్న మెకెల్లం 10 బౌండరీలు 13 సిక్సర్లతో 158 పరుగులతో అజేయంగా నిలిచాడు రికీ పాంటింగ్ 20 బంతుల్లో ఒక బౌండరీ ఒక సిక్సర్తో 20 పరుగులు నమోదు చేశాడు డేవిడ్ హసీ 12 బంతుల్లో ఒక బౌండరీతో 12 పరుగులు అందించాడు కోల్కతా కెప్టెన్ సౌరవ్ గంగూలీ 12 బంతులు ఎదుర్కొని 2 బౌండరీలతో 10 పరుగులు అందించాడు 223 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తడబడింది భారీ పరుగుల లక్ష్యాన్ని అధిగమించేందుకు ఆపసోపాలు పడింది లక్ష్య చేతనకు చేరువ కాలేక చతికిలపడింది వరుసగా వికెట్లను కోల్పోయింది ఇన్నింగ్స్ రెండో ఓవర్ తొలి బంతికే రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ బౌల్డ్ అయ్యాడు మూడో ఓవర్ రెండో బంతికి విరాట్ కోహ్లీ ఒకే పరుగుతో బౌల్డ్ అయ్యాడు ఐదో ఓవర్లో ఐదో బంతికి జాక్విస్ కలీస్ క్యాచ్ రూపంలో బెరిదిరిగాడు ఆరో ఓవర్ రెండో బంతికి వాసిం జాహర్ క్యాచ్ రూపంలో పెవిలియన్ బాట పెట్టాడు 8వ ఓవర్లో ఐదో బంతికి మార్క్ బౌచర్ వెనుదిరిగాడు 38 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది 9వ ఓవర్ ఆఖరి బంతికి కెమెరూన్ వైట్ వెనుదిరిగాడు 12వ ఓవర్లో తొలి బంతికి ఆస్లీన్ ఆఫ్ కి రన్అవుట్ తో పెవిలియన్ బాట పట్టాడు 14వ ఓవర్ తొలి బంతికి జహీర్ ఖాన్ ను గంగూలీ బోల్తా కొట్టించాడు 16వ ఓవర్లో తొలి బంతికి సునీల్ జోషి క్యాచ్ ను మెకెల్లం ఒడిసి పట్టుకోవడంతో రాయల్ ఛాలెంజర్స్ కథ ముగిసింది